తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్, కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నమస్కారం అండి, మీ పేరు? అబ్దుల్ రెహమాన్ ఖాన్. ఎక్కడి నుంచి వచ్చారండి? నిడదవోలు నియోజకవర్గం, తూర్పు గోదావరి జిల్లా. ఈ రోజు అసలు ఈ సభకు రావడానికి గల కారణం ఏంటండి? సోషల్ మీడియా యాక్టివిస్టులు అందరినీ జగన్మోహన్ రెడ్డి గారు కలిసి వాళ్ళకి దిశానిర్దేశం చేస్తారని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది. ఈ సభలో జగన్మోహన్ రెడ్డి గారు కీలకమైన ఆదేశాలు ఇచ్చారు. పార్టీ ఎప్పుడు అండదండలు ఉంటాయని చెప్పారు. టీడీపీ చేస్తున్న అరాచకాలకు అన్నిటికీ తిప్పి కొట్టమని దిశానిర్దేశం చేశారు. టీడీపీ అరాచకాలు చేస్తామని ఎలా చెప్తారండి? కంటి ముందు కనిపించట్లేదండి. ఒక ఆడపిల్ల ఇంటి పట్టా తీసుకొని నాకు ఇల్లు వచ్చిందని చెప్పిన గీతాంజలిని తీవ్రంగా వేధించి ఆత్మహత్య చేసుకునేలా చేయలేదా? ఇదే కదా నిదర్శనం. ఆమె ఆత్మహత్య చేసుకుంటే అది టీడీపీ వల్ల ఎలా అవుతుందండి? ఆయనకి హెరాస్మెంటే కదండి చేశారని వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ వాళ్ళు ఆవిడ వాట్సాప్ నెంబర్లకు కానీ ఆవిడ ఫోన్ నెంబర్లకు కానీ తీవ్రంగా విమర్శలు చేసి ఆవిడని ట్రోలింగ్స్ చేసి టీడీపీ అఫీషియల్ టీడీపీ సైట్లో కూడా ఆవిడని ట్రోలింగ్ చేశారు. ఆ ట్రోలింగ్ని తట్టుకోలేక ఏ ఆడపిల్ల కూడా అలాంటి ట్రోలింగ్ని తట్టుకోలేక ఆవిడ ఆత్మహత్య చేసుకుంది. అంతేకాకుండా అసలు జగన్ గారి 4.5 ఏళ్ళ పరిపాలన ఎలా ఉందండి? అసలు పేదలంతా అంటే హ్యాపీగా ఉన్నారా పేద ప్రజలందరూ? పేద ప్రజలందరూ చాలా సంతోషాలతో ఉన్నారండి. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ప్రతి హామీ నిలబెట్టుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 వరకు చెప్పిన ఏ ఒక్క హామీ కూడా నిలబెట్టలేదు, కానీ చెప్పిన మాట నిలబెట్టుకున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారే. పేదలంతా చాలా బాగున్నారంటున్నారు, కానీ పేదలకి సంక్షేమం అయితే ఇస్తున్నారు, కానీ ఇక్కడ అభివృద్ధి అయితే లేదంటున్నారు కదండి? అభివృద్ధి జరగలేదని ఎవరు చెప్పారు మేడం? ఎందుకు జరగలేదు? ఇవాళ 2.5 సంవత్సరాల కిందట ఉన్న విశాఖపట్నం ఎలాగుంది, ఇవాళ విశాఖపట్నం ఎలాగుంది? ప్రతి పల్లెటూరులోకి వచ్చిన ఆర్బీకే సెంటర్లు కానీ గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ నాడు నేళ్లు బడీలు కానీ ఇవన్నీ డెవలప్మెంట్ కాదా? ఓన్లీ రోడ్లు వేస్తేనే డెవలప్మెంటా? జగన్మోహన్ రెడ్డి గారు మొదలెట్టిందే స్కూళ్ళ దగ్గర నుంచి హాస్పిటల్ దగ్గర నుంచి, ఇవన్నీ పేద ప్రజలకి అందుబాటులో తెస్తేనే ఇది అసలైన అభివృద్ధి. అభివృద్ధి అసలైన అభివృద్ధి అంటారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసేటప్పుడు, ఆయన పాదయాత్ర చేసేటప్పుడైతే ఏంటి, ప్రతిపక్షంలో ఉన్నప్పుడైతే ఏంటి, రాజధాని కావాలి, ప్రత్యేక హోదా కావాలి అని చెప్పేసి అన్నారు. మరి ఆయన గెలిచిన తర్వాత, సీఎం అయిన తర్వాత అసలు ప్రత్యేక హోదా గురించి మాట్లాడలేదు అంటున్నారు కదండి? ప్రతిసారి రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ మా పార్టీ ఎంపీలు బీజేపీ గవర్నమెంట్ని అడుగుతూనే ఉన్నారు, కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదాని తాకట్టు పెట్టి స్పెషల్ ప్యాకేజ్ కింద తీసుకొని మా ఆంధ్ర రాష్ట్ర ప్రత్యేక హోదాని తాకట్టు పెట్టారు. మరి సరే, ఈయనే కాకపోయినా సరే, ఈయన కాదు, మరి చంద్రబాబు నాయుడు గారు ఏమో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అన్నారు, బాబు వస్తేనే జాబ్ వస్తుంది అంటారు. అంతేకాకుండా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకి ఏదైనా మేలు జరిగిందంటే అది కేవలం టీడీపీ ప్రభుత్వంలోనే అంటున్నారు కదండి. ఎవరికి మేలు చేశారు, ఏం మేలు చేశారండి? బాబు వస్తే జాబ్ గ్యారంటీయా? 2014 నుంచి 2019 వరకు ఎవరికి ఉద్యోగాలు ఇచ్చారు, ఎవరికి ఇది ఇచ్చారు? 2000 నిరుద్యోగ వృత్తి లాస్ట్ 3 నెలలు వేశాడు. ఎస్సీ ఎస్టీ బీసీ సప్లయన్స్ అంట, ఏమి ఇచ్చారండి చంద్రబాబు నాయుడు? ఇవాళ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 45 సంవత్సరాలు దాటిన తర్వాత ప్రతి ఆడవాడికి 18,750 రూపాయలు ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకు వేస్తున్నారు, ఇది కదా చెప్పిన మాట నిలబెట్టుకోవడం అంటే? చంద్రబాబు గారి అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇదే డబ్బు, ఇప్పుడు కూడా ఇదే డబ్బు, దానికన్నా 20% తక్కువ డబ్బుతో జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ చేసి చూపించారు. మరి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చేయలేదు? ఆయనేమో కంపెనీలు తీసుకొచ్చారు, ఇండస్ట్రీలు తీసుకొచ్చారు, ఆయన అంటే విజన్ ఉన్న నాయకుడు అని చెప్పేసి అంటున్నారు కదండి ఆయన. ఏం విజన్ ఉన్న నాయకుడు అండి? కట్ట మీద తీసుకెళ్లి ఒక కారు వెళ్తే ఇంకో కారు వెళ్ళని ప్రదేశంలో రాజధాని పెడతాడా? అది ఆయన విజనా? సరే, విజన్ ఉన్న నాయకుడు 5 సంవత్సరాల్లో రేక్ షెడ్లు కట్టాడు, కానీ ఇంకేం కట్టాడండి చంద్రబాబు నాయుడు? ఏం కట్టాడండి? ఒక రోడ్డు, ఒక బిల్ ఉంటుందండి అక్కడ, ఆ బిల్ల కట్టచ్చు. అదే జగన్మోహన్ రెడ్డి గారు అంబేద్కర్ బొమ్మ పెట్టాడు, దానివల్ల విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ లాభమే కానీ నష్టమో లేదు. అంతేకాకుండా ఈసారి ఈ సైకో పోవాలి, సైకిల్ రావాలి, అసలు ఇంకా అనేకమన్నీ. ఒకవైపు చూస్తేనే పవన్ కళ్యాణ్ గారు అసలు ఎలాగైనా సరే ఇతన్ని గద్దె దించాలి, అదే నా లక్ష్యం అని చెప్పేసి అంటున్నారు కదండి. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మొన్నే చెప్పారండి, జ్వరం వస్తే ఎక్కడ చూసుకోకుండా ఫ్లైట్ ఎక్కి హైదరాబాద్ వెళ్ళిపోయేవాడికి రాజకీయం ఎందుకని, పిఠాపురంలో రేపు పొద్దున ఓడిపోతాడు, వాళ్ళ అన్నయ్య కాదు కదా, పెయిడ్ ఆర్టిస్టులు జబర్దస్త్ ఆర్టిస్టులు వచ్చి ప్రచారం చేసిన పవన్ కళ్యాణ్ నగ్గడు, ఆయన అసలు ఎక్కడ నగ్గడు, ఆయన కౌన్సిలర్గా కాదు కదా, వార్డు సర్పంచ్గా కూడా నగ్గడు, ఆయన ఏం చేస్తాడండి? ఆయన ఏం చేయగలడు? ఆయన ఏమీ చేయలేడు. ఆయన ఊగిపోతాడు, తెగ ఊగిపోతాడు, డ్యాన్స్ వేసినట్టు సభల మీద ఊగిపోతాడు, దానికన్నా ఆయన ఏమీ చేయలేడు. ఈసారి మంగళగిరిలో లోకేష్ గారు గెలుస్తారంటారా? లోకేష్ గారు చిత్తు కింద ఓడిపోతారు లావణ్య గారి చేతిలో. లోకేష్ గారు ఇప్పటిదాకా ఎక్కడ ప్రచారం చేశారు, ఏం చేశారు? లోకేష్ గారు ఎక్కడ ఉన్నారు? ఒక కొడుకు వస్తే ఇంకొక కొడుకు లోపల దాక్కోవాలి, అది చంద్రబాబు రాజకీయం.
పెద్దమ్మ వచ్చిందని లోకేష్ ఇంట్లో కూర్చున్నాడు. ఇది చంద్రబాబు రాజకీయం. ఓకే అండి, మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ బస్సు యాత్రే కాదు, ఆయన ఫస్ట్ నుంచి 175కి 175 అంటారు, మరి 175కి 175 కొడతారండి? మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన విధంగా 175కి 175 గెలిచి తీరుతాం. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధే మాకు ధైర్యం, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమమే మాకు ధైర్యం.